అంతర్జన సంఘంతో ప్రతిపోతుంది. వేద పండితులు వేద శాస్త్ర మంత్రోచ్చరణ మధ్య లోక కళ్యాణంగా భక్తులు భావిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఇక్కడ రెవెన్యూ కాలనీకి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణాన్ని చూడడం ఎలా? ప్రతి రోజున ప్రతి ఒక్క హిందూ కూడా ఎంతో అతి పవిత్రంగా భావించే రోజు. అంతేకాకుండా శ్రీరాముని కళ్యాణం, సీతారాముల కళ్యాణము, శ్రీరాముడు రావణ్ణి వధించి అయోధ్యకు విజయవంతంగా తిరిగి వచ్చే రోజు ఈ రోజు కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఈ రోజును అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా రెవెన్యూ కాలనీ సుబేదార్లో అందరి యొక్క సమక్షంలో జరుపుకోవడం అనేది అది ఎంతో మరుపురాని రోజు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు కూడా పాల్గొంటు తలంబ్రాలు కూడా పట్టు తలంబ్రాలు ప్రతి ఒక్క వస్తువు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ తరఫున ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది.